అనారోగ్యం కలగడానికి కారణం ఏంటంటే పాపం బట్టి పాపం బట్టి అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు వారు చేసిన దుష్టక్రియలు బట్టి అవివేకంగా ప్రవర్తించిన విధానం బట్టి దే హవ్ బ్రాట్ ది సిక్నెస్ అపాన్ దెమ్సెల్వ్స్ ఏడ్స్ ఎలాగొస్తుంది దే హవ్ సిన్డ్ అందుకనే ఆ పాపము ద్వారా వారు చాలామంది మీ వెంట దేవునితోటి సమీపం ఉన్నప్పుడు దేవునికి సన్నిహితంగా దేవునితోటి సన్నిహితంగా బ్రతికినప్పుడు ఏ చిన్న పాపం చేస్తున్నా మనం వెంటనే దాని ప్రతిఫలం చూస్తుంటాం కదండి ఏదైనా చిన్నది చేస్తే వెంటనే ఏదో ఒక రూపంగా దేవుడు మనకి చెప్తుంటాడు హీ టీచర్స్ ద లెసన్ యూ హ్యావ్ డన్ రాంగ్ దేర్ యూ హ్యావ్ స్పోకెన్ రాంగ్ హియర్ యూ హ్యావ్ డన్ దిస్ యూ హ్యావ్ డన్ దట్ అందుకనే ఇది జరిగింది అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు అదే రీతిగా అనారోగ్యం కూడా చాలాసార్లు పాపం రూపం పాపం ద్వారా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది కొన్నిసార్లు అది దేవుడు అనుమతిస్తాడు కానీ ఎటువంటి హీలింగ్ అయినా ఎటువంటి అస్వస్థత అయినా ఎటువంటి అనారోగ్యమైన దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టు నేను నీకు జవాబు నేను నీకు స్వస్థతనిస్తాను అంటున్నాడు ఈరోజు ఏంటి అనారోగ్యం వాట్ ఇస్ ఇన్ విచ్ ఏరియా డూ యూ నీడ్ హీలింగ్ వాట్ ఈస్ దట్ యు వాంట్ గాడ్ టు ఇంటర్వీన్ ఇన్ యువర్ లైఫ్ చాలామంది ఈ మధ్యకాలంలో చిన్న బిడ్డలు కొలిది చిన్న బిడ్డలతో సహా వారికి కూడా క్యాన్సర్ అంటున్నారు క్యాన్సర్ 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 ఎక్కడ చూసినా క్యాన్సర్ వ్యాధి దురాత్మ తెచ్చే వ్యాధి దురాత్మ తెచ్చే వ్యాధి పుండ్లు యోగుని కూడా అలానే బాధ పెట్టాడు కదా వారి యోగు అంతా ఒళ్ళంతా కూడా ట్యూమర్స్ అంట ఒళ్ళంతా కూడా పెద్ద పెద్ద బొబ్బులు అంట దురద బాధ అపాది తెచ్చి ఉన్నాడు ఈరోజు అపాది తెచ్చి ఉన్నాడు మీ జీవితం ఏంటా వ్యాధి ఏంటా అనారోగ్యం ఇంట్లో ప్రతి ఒక్కరిని వెంటాడుతూనేది నేను అనేది కోవిడ్ గురించి కాదండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రానిక్ ఇల్నెసెస్ తరతరాలుగా మా తాతయ్యకి అదే వ్యాధి నాకు అదే వ్యాధి మా తండ్రికి అదే వ్యాధి మా తల్లికి అదే వ్యాధి అంటే తరతరాలుగా వస్తుందంటే అది దురాత్మల ద్వారా వస్తుందని గ్రహిస్తున్నారా ఆ దురాత్మల ద్వారా ఆ వ్యాధి తరతరాలుగా ఇట్స్ పాసింగ్ ఆన్ ఇట్స్ నా తండ్రి నా తాతయ్య గారు క్యాన్సర్ ద్వారా మరణించారండి నా తాతయ్య గారు లంగ్ ఇన్ఫెక్షన్ ద్వారా మరణించారు మా డాడీ కూడా అదే లంగ్ ఇన్ఫెక్షన్ అదే అండి ఎస్ జెనెటిక్స్ ప్లే బిగ్ రోల్ కానీ దేవుడు అనుకుంటే చేయలేడండి స్వస్థపరచలేడా కానీ మీరు గ్రహించాల్సింది ఏంటిదంటే ఎవ్రీ క్రానిక్ ఇల్నెస్ సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఏదో జరిగిపోయింది కాబట్టి నాకు ఇది వచ్చింది కాదు దురాత్మలు మనకు అనారోగ్యతలు తెస్తాయి అంట మీ బిడ్డలు వెంటాడుతుంది అనారోగ్యత నేను అనేది చిన్న ఫ్లూస్ ఫీవర్స్ ఇవి కాదండి క్రానిక్ ఇల్నెసెస్ ఎంతగానో కలవరం పెట్టేస్తుంది ఎంతగానో భయం పెట్టేస్తుంది ఎంతగానో ఖర్చు చేస్తుంది డబ్బులంతా ఇచ్చేస్తానండి డబ్బులంతా ఇచ్చే లక్షలు దారపోసాము డాక్టర్స్కి అయినా వాళ్ళు ఏం గ్యారంటీ ఇవ్వట్లేదండి ఏమి కూడా చెప్పట్లేదు మా చేతిలో లేదంటున్నారు మరణిస్తే మరణించవచ్చు అని అంటున్నారు అని అంటున్నారు చాలా బాధ గుండె పగిలిపోతూ అంటారు అన్ని లక్షలు వాళ్ళకు ఉన్నదంతా దారపోస్తారు వాళ్ళేమో రోడ్డు పాలవుతారు కానీ ఆఖరికి అటు ప్రాణం మిగలదు అటు డబ్బు మిగలదు ఏంటి దేవుడు అనుకుంటే స్వస్థపరచడం అందుకే ఆయన వాక్యం ఇప్పుడే చదువు ఆయన వాక్కుని పంపి వారిని స్వస్థపరచడంట ఈరోజు అడగండి అస్వస్థతతో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు దేవాని వాక్కును పంపించి నాకు స్వస్థత దయచేయు సెండ్ మీ యువర్ వర్డ్ ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెత్ దీ ఐఎమ్ ద లార్డ్ దట్ నేనే నిన్ను స్వస్థపరచు వాడును నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్తున్నాడండి స్వస్థపరచలేడా మరి ఎందుకు అండి మీరు కూడా డాక్టర్స్కి వెళ్తారు మీరు కూడా హాస్పిటల్స్కి వెళ్తారని అంటే చూడండి కొన్నిసార్లు డాక్టర్స్ ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు మెడిసిన్స్ ద్వారా చాలామంది ఈ అవివేకం వల్ల అసలు నేను మెడిసిన్స్ వాడను దేవుడే నన్ను చేయాలి స్వస్థపరచాలి అవివేకం ఒక కాలంలో కొంతకాలం అంటే అప్పుడు ఆదాం అవ్వ ఆ సమయంలో దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలిగజేస్తాడంటే మా మామయ్య గారు ఎప్పుడు అంటూ ఉంటారు డాక్టర్ చేయడం అంటే యానెస్థీసియా ఇచ్చారు దేవుడు యానెస్థీసియా ఇచ్చారు ఎందుకు అప్పుడు పెద్ద నాగరికత లేదు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి దేవుడే జోక్యం చేస్తాడు కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ జ్ఞానము దేవుడు మనుషులకి ఇచ్చి డాక్టర్స్కి ఇచ్చి వీరికి వారికి సైంటిస్ట్కి ఇచ్చి ఆ మెడిసిన్ రూపంలో ఆయన కార్యాన్ని ఆయన మనకి సహాయం చేస్తుంటే నాకు డాక్టర్లు వద్దు నాకు మెడిసిన్లు వద్దు నాకు మాత్రలు వద్దు మీకు అంతగా విశ్వాసం ఉంటే దయచేసి కొనసాగించండి కానీ ఎవరైనా తీసుకునే వారిని కూడా నీకు విశ్వాసం లేదా నీకు ప్రార్థన జీవితం లేదా నీకు దేవుడు లేడా అని వారిని కూడా నిందలు వేయకండి దయచేసి దేవుడు ఆయన జ్ఞానాన్నిచ్చి ఎవరు ఆయన జ్ఞానం లేకుండా ఏది కూడా మేలు సృష్టించలే కీడంతా అపవాది నుండి వచ్చింది మేలైనది బ్రతికించడము ఒకరికి ప్రాణం పోయటం అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించింది ఎప్పుడు కూడా అపవాది
నాశనం చేయడానికి, దొంగిలించడానికి, హత్య చేయడానికి వస్తాడు. కానీ కానీ బట్ గాడ్ కేమ్ టు గివ్ అస్ లైఫ్, సమృద్ధి అయిన జీవితం ఇవ్వడానికి దేవుడు వచ్చాడని ఆయన వాక్యం తెలియజేస్తుంది.